हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएस टेस्टी फूड्स। फ्रेंड्स, ई रोजु मनमु ग्राउंड नट्स एला बॉइल चेसुकोवालो ई वीडियोलो नेर्चुकुंदामु। मामूलुगा अंदरू ग्राउंड नट्स बॉइल चेस्तारु फ्रेंड्स, बट नेनु चेप्पे ओक चिन्न टिप तो इंका टेस्टीगा मनमु पल्लीलनु उडकबेट्टुकोवच्चु। इप्पुडु आ टिप एंटो चूद्दामु। मुंदुगा पल्लीकायनु ఒక రెండు మూడు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత పల్లికాయ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి, ఓన్లీ పల్లికాయ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలుపుకొని మరొక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇందులో చిన్న టిప్ అంటే ఇదే ఫ్రెండ్స్, మనము పసుపు యాడ్ చేయడం వలన పల్లికాయ త్వరగా ఉడకడానికి యూజ్ అవుతుంది, లోపల ఉన్న పల్లి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ ఉడకబెట్టుకొని ఒకసారి పల్లి ఉడికిందో లేదో చెక్ చేయండి. పల్లి ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేయండి. ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ పల్లి రెడీ అవుతుంది. ఇది ఎంతో హెల్దీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.